2022 సంవత్సరంలో మనం చెడిపోయినటువంటి మన యొక్క స్వభావమును, చెడిపోయినటువంటి మన యొక్క తలంపులను, చెడు తలంపులను, చెడు ఆలోచనలను, ఇవన్నీ కూడాను ప్రాచీనమైన వాటన్నింటినీ అంటే గత సంవత్సరంలో మన హృదయంలో మన యొక్క జీవితంలో ఏవేవైతే దేవునికి అవిధేయకరమైనవి ఉన్నాయో అవన్నిటిని మనం వదులుకోవాలి. వదులుకొని ఏం చేయాలంట? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. మీ చిత్తవృత్తి అంటే మీరు మనస్ఫూర్తిగా, మీరు హృదయపూర్వకముగా నూతన పరచబడిన వారై ఉండాలి. అనగా పాతవి గతించును, క్రొత్త వాయును. పాతవి 2022 సంవత్సరం ఆ యొక్క తలంపు దాంతో వదిలేయాలి, ఆ యొక్క ఆలోచన దాంతో వదిలేయాలి, దాని యొక్క క్రియలు దాంతో వదిలేయాలి. అది అయిపోయింది, గతం గత. దేవుడు ఆ యొక్క 2022 సంవత్సరంతో కూడా నిన్ను క్షమించేశాడు. తన కృప చొప్పున నిన్ను ఉచితముగా తిరిగి మరొక సంవత్సరం నీకు అనుగ్రహించాడు. కారణము, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ఉచితమైన కృప ద్వారా నిన్ను క్షమించేశాడు. క్షమించాడు కాబట్టి ఎవరికైనా గొప్ప భాగ్యాన్ని నీకు నాకు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇచ్చాడు. ఎంతోమంది మరణించి ఉన్నారు కదండి. ఎంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100 కోట్ల మంది చనిపోయినట్టుగా గత వారంలో దైవజనుడు మనకు చెప్పాడు కదా. 500 చిల్లర కోట్ల మంది చనిపోయారన్న వాక్య భాగంలో మనకు చెప్పారు. మరి ప్రపంచవ్యాప్తంగా అంతమంది చనిపోయిన సరే దేవుడు మనడల తన కృపను చూపి సజీవులకులో ఉంచి యొక్క నూతన సంవత్సరంలో మనల్ని క్షేమంగా చేర్చడంటే అది దేవునికి ఉచితమైన కృపే కదా. కాబట్టి దేవుని యందు మనం ఉన్నప్పుడు ఇదిగో క్రొత్త వాయును, పాతవి దేవుడు క్షమించేశాడు. ఇక్కడి నుంచి అయినా సరే మనం ఏం చేయాలి? క్రొత్త మనసుతోటి క్రొత్తవిగా మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. మన హృదయపూర్వకంగా మన యొక్క ప్రతి పనిలోనూ మనస్ఫూర్తిగా మనము భిన్నమైనటువంటి ఆలోచనలు, భిన్నమైన తలంపులతోటి దేవునికి ఇష్టమైన వారిగా, ఇంకా ఈ లోకంతో సహవాసం లేకుండా, లోక ఆశలో ఏమిటో మనం పరిగెట్టకుండా, మునుపటి ప్రాచీన స్వభావాలు ఎలా అయితే ఉన్నాయో, చెడిపోయేటట్టుగా దురాశలు అయితే మరి, నేత్రాశ, శరీరాశ, జీవపడము, ఏటిదైతే మనము అక్కడ గత సంవత్సరంలో ప్రాచీన స్వభావం కలిగి ఉన్నామో ఆ స్వభావం అంతటిని కూడా 2022 సంవత్సరంతో ఇంకా వదిలేయడమే. ఈ యొక్క చిత్తవృత్తి అంటే మనస్ఫూర్తిగా మనము ఈ యొక్క నూతన పరచబడిన వారమై క్రొత్త స్వభావంతో మనం ఎలా ఉండాలంట? నీతియు యథార్థమైన భక్తి గలవారై. ఎలా నడుచుకోవాలి? నీతి కలిగి మనం నడుచుకోవాలి. గతంలో మోసకరమైన జీవితం మనం జీవించుంటే దాన్ని నీతికరమైన జీవితంగా మనం మార్చుకోవాలి. మనం మార్చుకోవాలనేది మన వల్ల అవుతుందా? అది దేవుని వల్ల, దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతామా? మనకంటూ మనగా నీతిమంతులు కావాలంటేది మన వల్ల కాదు. అయితే దేవుని యందు నమ్మిక ఉంచినందువలన దేవుని మరి ఆ యొక్క మార్గంలో, దేవుని యొక్క మార్గంలో ముందుకు పోతుండడం వల్ల దేవుడు తన కృప చొప్పున ఏం చేస్తాడు? నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీరుస్తాడు. కాబట్టి నీతిను యథార్థమైన భక్తి. ఎలాంటి భక్తి కలవాల? దేవుడికి యథార్థమైన భక్తి. పైకి మాత్రమే భక్తి కలవాలని చెప్పుకుని దేవుని యొక్క శక్తిని ఎరగమారంగా ఉంటే దేవుడు మళ్ళీ క్షమించడు. ఎంతో స్పష్టంగా వాక్యం చెప్పబడుతుంది. యథార్థమైన భక్తి మీరు చూపించండి, పెదవులతో గణపరిచే ఆరాధన నాకొద్దు, పెదవులతో క్రైస్తవులు చెప్పుకునే మాటలు నాకొద్దు, పెదవులతో నేను దేవుని బిడ్డను చెప్పుకునే మాటలు నాకొద్దు, పెదవులతో మేము చర్చికి పోతున్నాం అనేటువంటి మాటలు నాకు వద్దు. ఇవన్నీ కూడా ఇలాంటివి మోసకరమైనటువంటి మాటలు. అది ప్రాచీన స్వభావం, దాంతో వదిలిపెట్టండి. ఇక ఈ యొక్క నూతన సంవత్సరం ఎలాగ ఉండాలి? మీ హృదయము యథార్థ హృదయంతో నన్ను ఆరాధించండి, యథార్థ హృదయంతో దేవుని యొక్క సన్నిధానికి రండి, యథార్థ హృదయంతో ఆయన నామాన్ని ఘనపరచండి, యథార్థ హృదయంతో ఆయన బిడ్డలుగా మీరు జీవించండి అని ప్రభువు మనకు హెచ్చరిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలను మన పూర్ణ హృదయంతోనో, పూర్ణ ఆత్మతోనో, పూర్ణ బలముతోనో, పూర్ణ శక్తితోనో మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన ప్రేమించాలి. మన శక్తికి మించి దేవుని మనము ఘనపరచాలి, మహిమపరచాలి. అదే ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన, ఎలాగంట? దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావమును ధరించుకునేవలెను. మనం ఎలాగా సృష్టింపబడ్డామో దేవుని పోలికగా సృష్టింపబడ్డాము. ఆదిలోనే దేవుడు చెప్పాడు, మన పోలిక చొప్పున మనము నరులను చేసుకుందామని చెప్పి వారు అక్కడ నిర్ణయించుకున్నారు, ఒక ప్రణాళికను సిద్ధపరచుకున్నారు. అయితే దేవుని యొక్క పోలుగా చేయబడిన నీవు నేను మనందరము దారి తప్పిపోయాం, త్రోవ తప్పిపోయాం. అయితే తిరిగి మనల్ని సరిచేయడానికి ఆ యొక్క దేవత దేవుడే సర్వలోక సృష్టికర్తే నరావతారిగా ఈ లోకానికి వచ్చి తిరిగి మనము ఆయనక రక్తంలో జన్మించాలని నీ కొరకు నా కొరకు తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. మరి ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన మనము తిరిగి ఎలాంటి స్వభావం ధరించుకోవాలి? ఆదిలో ప్రభు ఎలాగైతే కోరుకున్నాడో మన స్వరూపమున నరులను చేద్దామని చెప్పేసి దేవుడు ఎలాగైతే మరి ప్రణాళికగా రచించాడో ఆ చొప్పున తిరిగి మనము ఆ దేవుని యొక్క స్వరూపంలో తిరిగి జన్మించాలి. అనగా దేవుడు కోరుకున్నట్టు మనము మారాలి. అంతే కదండి. దేవుడు ఆదిలో ఏమనుకున్నాడు? నా పోలికను మన పోలిక చొప్పున నరులను చేద్దాము. వాళ్ళు మనకు లోబడి ఉంటారు, మనం చెప్పినట్టుగా వాళ్ళు వింటారు, మనకి ఇష్టానుసారంగా వారిని మనము మన ప్రణాళిక చొప్పున వారిని నడిపించే దేవుడు అనుకున్నాడు. కానీ ప్రణాళిక మారిపోయినది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తిరిగి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకుని. ఆదిలో దేవుడితే ఎలాగా మనం ఎలా తన ప్రణాళిక కలిగి ఉండి ఎలాంటి స్వభావం కలిగిన వారంగా మనం జీవించాలని ఆయన ఆశపడ్డాడో అటువంటి స్వభావంలో తిరిగి మనం ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. అటువంటి నవీన స్వభావమును మనము ఏం చేయాలంట? ధరించుకోవాలంట. మనం రోజు బట్టలు ఎలాగైతే ధరించుకుంటామో, వస్త్రాలను ఎలాగైతే ధరించుకొని మనము జీవిస్తున్నామో అలా కాకుండా, ఎందుకని పైన మనం ధరించే వస్త్రాలను ఏం చేస్తాము? మాసిపోతే తీసి పక్కన పడేస్తాం. కానీ అలాంటి ధరించుకునే స్థితి మనకు ఉండకూడదు. మనము హృదయపూర్వకంగా మనం ఎలా ఉండాలి? దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి దేవుని యొక్క సృష్టిలో ఎలాంటివి మన మనుషులు దేవుడు సృష్టించడు, అటువంటి హృదయపూర్వకమైనటువంటి స్థితి మనము కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి నవీన స్వభావం, క్రొత్త స్వభావాన్ని నువ్వు ధరించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవించాలని చెప్పేసి ప్రభువు కోరుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా. అందుకని ఆయన ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, మీ యొక్క మునుపటి ప్రవర్తనకి వదిలేసేయండి, దాని విషయంలో ఇంకా మీరు అంతా దాన్ని ఆలోచించిన అవసరం లేదు. ఒకవేళ మోసకరమైన దురాశలతోటి చెడిపోవు మీ ప్రాచీన స్వభావంతో మీరు జీవించి ఉంటే వాటిని ఇంకా గుర్తు చేసుకోవద్దు, జ్ఞాపకం చేసుకోవద్దు. వాటంతటి విడిచిపెట్టి ఇక్కడి నుంచి అయినా సరే ఇక 2023 సంవత్సరంలో మీ చిత్తవృత్తి అందు మీరు నూతన పరచబడిన వారై నీతియును యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా మీరు నూతన సృష్టిగా ఉండటకు మీరు నూతన స్వభావాన్ని మీరు ధరించుకోండి అని చెప్పేసి వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డారా. దానికి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఏమండి, అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఎవరు? సౌలు. ఆ సౌలు దేవునిని ఎరక మునుపు ఎలాగ ఉన్నాడు? అపోస్తుల కార్యము 18వ అధ్యాయము మొదటి నుంచి చూడ. అపోస్తుల కార్యము తర్వాత అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 1-2 వచనములు చదవండి. ఆ కాలమందు హింస కలిగినందున అందరూ కూడా ఏమైపోయినారట? చెదిరిపోయి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంగమును పాడు చేయుచుండెను. చూడండి, సౌలు ఎలా ఉన్నాడు? మొదట క్రైస్తవులంటే అసహించుకునేవాడు, యేసుక్రీస్తుని వెంబడించేవాళ్ళంటే పట్టుకొని కొట్టేవాడు. స్టెఫను కూడా అలాగే రాళ్ళతో కొట్టి చంపేశారు. దానికి ఈయన దగ్గరుండి సమ్మతించాడు కొట్టమని. అంతేకాకుండా ఇళ్లలో దూరి మరి వాళ్ళు బయటికి లాగి మరి వారిని కొడుతూ ఉన్నాడు సౌలు. మొదటి స్వభావం అలాగుండింది, దుర్మార్గంగా ప్రవర్తించాడు సౌలు. అవునా కదండి? ఎంతో కఠినమైన హృదయంతో, రాతి హృదయంతో, ద్వేషము వెళ్ళగక్కుతూ, పగతోటి, అసూయతోటి, కక్షతోటి క్రైస్తవులను హింసిస్తూ తిరిగాడు. ఎవరు? సౌలు. ఆ 9వ వచనంలో కూడా చూడండి, ఇంకా మొదటి వచనంలో 9వ అధ్యాయము మొదటి వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటేను హత్య చేయటేను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకునితో వెళ్ళి ఈ మార్గమున పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలెమ్మని అడిగిన. చూడండి, అదే తన యొక్క ప్రాణాధారం. అడితే నేను క్రైస్తవుని హింసించడానికే పుట్టాను, వాడిని చంపడానికే పుట్టాను, క్రైస్తవులను అణచివేయడానికి నేను పుట్టానని చెప్పేసి తలంచుకున్నాడంట ఎవరు? సౌలు. అదే నా ప్రాణాధారం, అదే నా జీవిత లక్ష్యము, అదే నా గమ్యం అనుకొని అధికారుల దగ్గరకు పోయి మీరు నాకు ఒక అధికారపూర్వకమైన ప్రాతపూర్వకమైన కాగితం ఒకటి ఇవ్వండి, నా ప్రతాపం ఏమిటి నేను చూపిస్తా అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాడు సౌలు కదండి. వాక్యం ఎంతో స్పష్టంగా చెప్పబడుతుంది. అధికారుల దగ్గరికి వెళ్ళేట స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎవరైనా సరే ఈ క్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరు నేను సర్వనాశనం చేయడానికి మీరు నాకు ఆ యొక్క సంఘంలో అన్నిటి మీద సమాజంలో వారికి అధికారంగా నాకు ఒక ఉత్తరాన్ని పత్రికను రాసిమ్మని చెప్పేసి అడిగాడు. అంతగా ప్రతీకారంతో బయలుదేరిన సౌలును దేవుడు ఏం చేశాడండి? ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడగా సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని అతనితో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడని అడుగగా ఆయన నేను నీవు హింసించుతున్నా యేసుని. చూడు, అప్పటి వరకు సౌలు ఏమనుకున్నాడు? నేను క్రైస్తవులను హింసిస్తున్నాను, క్రైస్తవ మార్గంలో పోయే స్త్రీలను పురుషులను నేను హింసిస్తున్నాను అనుకున్నాడే కానీ ప్రభువుని హింసిస్తున్నాడని చెప్పేసి అనుకోలేదు. కానీ ప్రభు ఏమంటాడు? నీవు హింసిస్తున్నటువంటి యేసుని అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అంతవరకు క్రైస్తవులు హింసించినటువంటి ఆ యొక్క సౌలును దేవుడు ఏం చేస్తాడు? నా మటుకైతే బ్రతుకుటే క్రీస్తే చావైతే లాభం అనే స్థితికి పౌలుని తీసుకొచ్చాడు. చూడండి ఎంతటి మార్పు ప్రేమైన దేవుని బిడ్డలారా.